అంటే బికాజ్ మన మన ఆహాలో ప్రోగ్రామ్ అన్స్టాపబుల్ బాగా క్లిక్ అయింది, చాలా క్లిక్ అయింది. అండ్ అరవింద్ గారి దాంట్లో చాలా ముఖ్య పాత్ర ఉంది. సో ఉంది ఇరువరకుడి కన్నా కూడా అరవింద్ గారికి బాలకృష్ణ గారికి మధ్య రిలేషన్స్ చాలా బాగా డెవలప్ అయినాయి బికాజ్ ఆఫ్ టైం దొరికింది వాళ్ళిద్దరికి మాట్లాడుకోవడానికి. డెఫినెట్గా మంచి సబ్జెక్ట్ దొరికినప్పుడు గీతార్స్ అనేది 100% మంచి సబ్జెక్ట్ దొరికితే ఆయనకి సరిపడే సబ్జెక్ట్ దొరికితే ఎప్పుడు కూడా అప్రోచ్ అవ్వడం మేము రెడీగా ఉంటాం. సార్ అంటే ఇప్పుడు అదేనండి, ఇప్పుడు సబ్జెక్ట్ లేనప్పుడు మీకు రెండు క్లారిటీగా ఉండాలి, ఇది థియేటర్కల్ సినిమా లేదా ఇది ఓటీటీ సినిమా. దాన్ని బట్టే బడ్జెట్స్ కానీ దాన్ని బట్టే ఆ సినిమా మేకింగ్ కానీ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మాలా కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు అన్నా సరే, నౌ వీ హ్యావ్ టు స్టార్ట్ ద టూ బిజినెసెస్, వన్ ఈజ్ వెబ్ ఫిలిం అండ్ వన్ ఈజ్ థియేటర్కల్ ఫిలిం. ఏ స్టోరీని దేనికి చేయాలనేది మాత్రం మాకు ఐడియా ఉండదు. దీన్ని థియేటర్లో చేస్తున్నప్పుడు కూడా ఇది ఎంత చేయొచ్చు ఏంటి అనేది ఐడియా పెట్టుకుని దాన్ని బట్టి బిజినెస్ బడ్జెట్లు అన్నీ కూడా చూసుకోవాలి. కానీ ఇరువరకులాగా బ్లైండ్గా వెళ్ళిపోయితే మాత్రం ఇప్పుడు కుదరదు. బట్ వీ హ్యావ్ టు మేక్ బోత్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. జిఏ టూలో అపార్ట్ ఫ్రమ్ 18 pages అండ్ వింద్రబాద్ ఐ కంప్లీట్ అయిపోయినాయి. మన చందు మొండేట్తో ఒక స్క్రిప్ట్ జరుగుతుంది, అది ఒక రియల్ స్టోరీని తీసుకుని దాన్ని డెవలప్ చేస్తున్నాము. శ్రీకాకుళంలో జరిగిన ఒక రియల్ స్టోరీని, దానికంటే ఇది ఇట్స్ మోస్ట్ హీరోయిన్ అండ్ హీరో ఓరియంటెడ్, రెండు ఇద్దరికి ప్యారల రెండు ఈక్వల్గా జరిగే ఇది, అదొకటి జరుగుతుంది. పవన్ సాధనతో ఒక స్క్రిప్ట్ ఒకటి డెవలప్ చేస్తున్నాము, ఈ రెండు కూడా ఆన్గోయింగ్లో ఉన్నాయి. నెక్స్ట్ అల్లోజిన్ గారి డేట్స్ పుష్ప 2 తర్వాత గీతార్స్కి ఉన్నాయి, దాన్ని కూడా ఇప్పుడు స్క్రిప్ట్ అది కూడా చూస్తున్నాము. ఈ రెండు కూడా ఏంటంటే బయోగ్రఫీస్ అండి, రెండింటిని నేను తొందరలో రివీల్ చేస్తాను. రెండు కూడా బయోగ్రఫీస్, ఒరిజినల్ బయోగ్రఫీస్ అట్లా.